వెల్కమ్ టు ఊరువాడ. తుదిదశ లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి ప్రధాని మోదీ బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో కంగనా పోటీ చేస్తున్నారు. జూన్4 దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. దీనికి సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, టీజేఎస్ నేతలు హాజరయ్యారు. రాష్ట్ర చిహ్నం, గీతంపై ప్రభుత్వ నిర్ణయాలను సీఎం వివరించారు. జూన్2 వేడుకలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయి. జూన్2 తెలంగాణ గేయం ఆవిష్కరణ మాత్రమే చేయనున్నారు. తెలంగాణ చిహ్నం మార్పుపై ఆందోళనలు చేస్తోంది బీఆర్ఎస్. హైదరాబాద్ చార్మినార్ దగ్గర జరిగిన నిరసనలో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, చార్మినార్ ను కాకతీయ తోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. తెలంగాణ రాజముద్ర మార్పుపై బీజేపీ సీరియస్ అయింది. దురాక్రమదారులు కట్టిన చార్మినార్ను స్వదేశీ రాజులు కట్టిన కాకతీయ కళాతోరణాన్ని పోల్చి చూడడం సరికాదంటోంది. చార్మినార్ ముద్రను తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని, కాకతీయ కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు కాషాయ నేతలు. రాష్ట్ర చిహ్నం మార్పుపై ఎక్స్ వేదికగా బండి సంజయ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన మిస్ అయిందన్నారు. రాష్ట్ర చిహ్నం, గీతం మార్పులో ప్రజాభిప్రాయం తీసుకున్నారంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయన్నారు బండి. ఈసారి దేశంలో ఇండియా కూటమే అధికారంలో చేపట్టబోతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. పేదలకు రిజర్వేషన్లు తొలగిస్తామంటున్న మోదీ వివేకానందుని సన్నిధిలో ధ్యానం చేస్తే ఏం లాభమని ఎద్దేవా చేశారు. పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. బక్రీద్ రోజు ఆవుల తరలింపును అడ్డుకోవద్దంటూ తమ కార్యకర్తలకు పోలీసులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని అన్నారు రాజాసింగ్. జూన్17 తానే రంగంలోకి దిగుతానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఆవులను వధించొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆందోళనకు సిద్ధమైంది తెలంగాణ బీజేపీ. రేపు ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ధర్నాకు అనుమతి కోరుతూ ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. రేపటి ధర్నాకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో వారానికో కుంభకోణం తెరపైకి వస్తోందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కాళేశ్వరం ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ప్రభాకర్ విమర్శించారు. పిన్నెల్లి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అధికారులను మార్చాలని పిన్నెల్లి పిటిషన్ వేశారు. ఈసీ, డీజీపీ పిన్నెల్లి రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టు సూచించింది. రేపట్లోగా ఆర్డర్స్ ఇవ్వాలని ఈసీ, డీజీపీకి కోర్టు ఆదేశించింది. రేపు తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు సీఎం జగన్. విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి వస్తున్నారాయన. ఈ నెల 17 విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్. ఓటమి భయంతోనే టీడీపీ ఆరోపణలు చేస్తుందని మంత్రి మేర్వ నాగార్జున అన్నారు. అసైన్డ్ భూములను కాజేసేందుకు ప్లాన్ చేశారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, అక్కసుతోనే టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మేరుగా. ఏపీలో కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. జిల్లాలో స్ట్రాంగ్ రూమ్స్ తో పాటు కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఏపీ సీఈఓ. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ నిబంధనలపై వివాదం కొనసాగుతుంది. సీఈఓ ఇచ్చిన సడలింపులపై కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది వైసీపీ. సీఈఓ ఇచ్చిన సడలింపులను పరిశీలించాలంటూ ఇప్పటికే సీఈసీకి మెయిల్ చేశారు ఎంపీ నిరంజన్ రెడ్డి. టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైసీపీ వ్యాఖ్యలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపు పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశమవుతారు చంద్రబాబు. ఎల్లుండి జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనుంది టీడీపీ. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై సీఈసీ స్పష్టత ఇచ్చింది. డిక్లరేషన్ పై సీల్ లేకపోయినా ఓటు చెల్లుతుందని, గెజెట్ సంతకం ఉంటే సరిపోతుందని సీఈసీ క్లారిటీ ఇచ్చింది. వైసీపీ అభ్యంతర పాలనపై సీఈఓకు లేఖ పంపింది కేంద్ర ఎన్నికల సంఘం. కడపలో కౌంటింగ్ భద్రతపై ఫోకస్ పెట్టారు పోలీసులు. వేంపల్లె మండల రౌడీ షీటర్లకు డీఎస్పీ వినోద్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌంటింగ్ తర్వాత బాణసంచ పేల్చాలన్నా, విజయోత్సవ సంబరాలు జరుపుకోవాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు రేపటిలోపు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని సూచించారు డీఎస్పీ.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ బస్టాండ్ సెంటర్లో కేంద్ర బలగాలు పోలీసులతో మాక్డ్రిల్ నిర్వహించారు. హింసాత్మక ఘటనలు ఎలా అడ్డుకోవాలో డెమో చూపించారు. రాళ్ల దాడి, దిష్టిబొమ్మల దహనం, లాఠీచార్జ్పై మాక్డ్రిల్ చేశారు. నిరసనకారులను ఎలా అడ్డుకుంటారో చూపిస్తూ కవాతు నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో రెండో రోజు పోలీసు తనిఖీలు కొనసాగాయి. మంగళగిరి మండలం ఎర్రబాలెం ఇండస్ట్రీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. వెల్కమ్ బ్యాక్. జిల్లాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎరువులు, విత్తనాలు రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లదే అన్నారు. కలెక్టర్లు, అధికారులు తనిఖీలు చేయాలని సూచించారు. రద్దీ ఉన్న చోట అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఆదిలాబాద్ లో రైతులు ఆందోళన విరమించారు. పత్తి విత్తనాల కోసం 3 రోజులుగా రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఉదయం ఆదిలాబాద్ నుంచి వేరే ప్రాంతానికి విత్తనాలు తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. అధికారులు సర్ది చెప్పడంతో వాహనాన్ని వదిలేశారు. వారం రోజుల్లో విత్తనాలు రాబోతున్నాయని రైతులకు హామీ ఇచ్చారు అధికారులు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. వినోద్ కుమార్, నరేందర్, వినయ్ భాస్కర్, బసవరాజు సారయ్య సహా 7 కేసు నమోదు చేశారు పోలీసులు. ఖిలా వరంగల్ లో కాకతీయ కళాతోరణం దగ్గర నిరసనకు తెలిపారు. అయితే అనుమతి లేకుండా లోపలికి చొచ్చుకొచ్చారని కేసు నమోదు చేశారు. విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత నీరు కలవర పెడుతోంది. మొగల్రాజపురంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి కలుషిత నీటి బాధితులు క్యూ కట్టారు. ఇప్పటి వరకు 60 చికిత్స అందించారు వైద్యులు. అటు వాటర్ బాటిల్స్, శాంపిల్స్ సైతం సేకరిస్తున్నారు అధికారులు. ఆ శాంపిల్స్ ను పరీక్షించి వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ కమిషనర్ కు అందజేస్తారు. విశాఖలో మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగింది. భర్త తేజ మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది నక్షత్ర. భర్త తేజ తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని నక్షత్ర ఆరోపిస్తోంది. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. రాజేంద్రనగర్ లో సన్ సిటీ దగ్గర 270 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఐటీ ఉద్యోగులు ఈవెంట్ ఆర్గనైజర్లకు డ్రగ్స్ విక్రయిస్తున్న అనుభవ్ తృప్తిని అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. 66,46,000 నగదుతో పాటు విదేశీ కరెన్సీ హుండీ కానుకలు సమర్పించారు భక్తులు. కాణిపాకం దేవస్థానం హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ చోరీకి యత్నించాడు. యూనియన్ బ్యాంక్ అప్రైజర్ ప్రకాష్ అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. వరంగల్లోని విత్తన దుకాణాలపై వ్యవసాయ శాఖ, పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. డీలర్లు అక్రమంగా నిల్వ చేసిన 3,67,000 రూపాయల విలువైన పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు మండలం అన్నారంలో వికాస తరంగిణి జిఆర్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి చినిజీఆర్ సమక్షంలో 150 జంటలకు మంగళసూత్రాలు, మెట్టెలు, నూతన వస్త్రాలు అందజేసి వివాహం జరిపించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా అల్లూరు జిల్లా గిరిజన గ్రామాల యువతీ యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ జిల్లాకు రావద్దంటూ మావోయిస్టులను అభ్యర్థించారు. మావోయిస్టుల వల్ల కనీస సౌకర్యాలు లేక తమ జిల్లా అభివృద్ధికి నోచుకోవడం లేదని, దయచేసి తమ జిల్లాకు రావద్దంటూ వేడుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో పోలీసులు సోదాలు చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రతి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ధ్రువపత్రాలు లేని 25 బైక్లను సీజ్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కేరళ నుంచి మిగతా ప్రాంతాలకు ఋతుపవనాలు క్రమంగా విస్తరిస్తాయి. 4-5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం చెబుతోంది. ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మార్చిలో తమిళనాడులోని కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ పంజాబ్లోని హుషియార్పూర్లో ముగించారు. కాశీ ఓటర్లు జూన్1 కొత్త రికార్డు సృష్టించాలన్నారు. ఈసారి 206 ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మోదీ 80 ఇంటర్వ్యూలతో సరికొత్త రికార్డు నమోదు చేశారు. తమిళనాడు కన్యాకుమారిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. శ్రీ భగవతి అమ్మాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర జూన్1 ధ్యానం చేయనున్నారు మోదీ. ఒడిశా సంపదను, గనులను లూటీ చేసేందుకు బీజేపీ, బీజేడీ కలిసిపోయాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశా సీఎం నిజంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న వ్యక్తి అయితే ఆయనపై కేసులు ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించారు. ప్రధాని పదవి హోదాను తగ్గించిన తొలి ప్రధాని మోదీ అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. విపక్షంలోని ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకుని గతంలో ఏ ప్రధాని కూడా మోదీ ఇలాంటి అన్ పార్లమెంటరీ భాషను వాడలేదన్నారు.
తన ఆరోగ్యం గురించి ప్రధాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. నిజంగా తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ అంతగా ఆందోళన చెందుతూ ఉంటే తనకు ఫోన్ చేసి కనుక్కోవాల్సిందన్నారు. బీహార్లో మొత్తం 40 స్థానాల్లో విజయం సాధిస్తామని జోసన్ చెప్పారు మాజీ సీఎం ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి. బీహార్లో మహాగఠ్బంధన్ అభ్యర్థులందరూ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జాబ్ ఫర్ ల్యాండ్ కేసులో ఛార్జ్షీట్ పాతది అన్నారు.